PSLV C-54 racket ప్రయోగం సక్సెస్ కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందంలో ఉన్నారు. ఇక గగనయాన్ చంద్రయాన్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ చెప్పారు. గగనయాన్ చంద్రయాన్ 3 మిషన్లను 2023 చివరి నాటికి ప్రయోగిస్తామని APTS 24x7 ఛానల్తో తెలిపారు. PSLV ర్యాకెట్ల ద్వారా భవిష్యత్తులో భారీ ఉపగ్రహాల ప్రయోగాలు ఉంటాయంటున్న ఇస్రో చైర్మన్ సోమనాథ్తో మా ప్రతినిధి మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. శ్రీహరికోట సతీష్ టౌన్ స్పేస్ సెంటర్ నుంచి PSLV C-54 రాకెట్ కూడా లాంచ్ అయింది. సార్, వాట్ అబౌట్ PSLV C-54? వాట్ అబౌట్ PSLV C-54 రాకెట్ లాంచింగ్ సక్సెస్? PSLV C-54 లాంచ్ వాజ్ సక్సెస్ఫుల్. ఇట్ వాస్ ఎ టెక్స్ట్ బుక్ లాంచ్. ఐ గోన్ త్రూ ద డేటా, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్, నో అనామలీస్. సార్, అబౌట్ చంద్రయాన్ 3 అండ్ గగనయాన్ 3. Chandrayaan 3 is getting ready. We are trying to have the launch next year by June, July time frame. And Gaganyaan, we are making slow progress because of the various issues. So the next year we are working on test flights as well as unmanned mission. Our target is to have the Gaganyaan by end of 2024. మొత్తం తీసుకుంటే ఏదైతే శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పంపించినటువంటి PSLV C-54 రాకెట్ అయితే సక్సెస్ అయింది. దీని ద్వారా మొత్తం 8 ఏదైతే శాటిలైట్లు, అదేవిధంగా మరొక శాటిలైట్ ఏదైతే ఇటు ఓషన్ శాట్ 3, ఈ రాకెట్ కూడా, ఈ శాటిలైట్ కూడా సక్సెస్ అయిందని చెప్పి ఇస్రో చైర్మన్ సోమనాథ్ చెప్తున్నారు. మరోవైపు ప్రధానంగా తీసుకుంటే ఏదైతే PSLV రాకెట్ల ద్వారా రాబోయేటటువంటి రోజుల్లో ఖచ్చితంగా కూడా భారీ నుంచి అతి భారీ రాకెట్లు ఏదైతే ఉపగ్రహాలను కూడా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పంపిస్తామని చెప్పి ఇస్రో చైర్మన్ ఇటు ఎవరైతే సోమనాథ్ చెప్తున్నారు. మరోవైపు ప్రధానంగా తీసుకుంటే ఇవాళ పంపించినటువంటి PSLV C-54 రాకెట్ ద్వారా మొత్తం కూడా 9 ఉపగ్రహాలను పంపించారు. ఈ 9 ఉపగ్రహాల్లో ఏదైతే ఇటు UAS-6 అనే ఉపగ్రహం ప్రధానమైంది. ఈ ఉపగ్రహం ద్వారా పంపించినటువంటి ఏదైతే ఈ ఉపగ్రహం ద్వారా అన్ని రకాల ఇటు భూమి మీద ఉన్నటువంటి పరిశోధనలు కావచ్చు, అదేవిధంగా సముద్ర గర్భంలో పరిశోధనలు కావచ్చు, వీటికి కూడా పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుందని చెప్తున్నారు. మరి భవిష్యత్తులో కూడా గగనయానికి, అదేవిధంగా చంద్రయాన్ 3కి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాం. 2023 అదేవిధంగా 24 దశక ముగిసేలోపు ఖచ్చితంగా కూడా గగనయాన్తో పాటు చంద్రయాన్ 3ని కూడా పంపిస్తామని చెప్పి ఇస్రో చైర్మన్ సోమనాథ్ కూడా చెప్తున్న పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. వీడియో జోషితో మురళీకృష్ణ శ్రీహరికోట నుంచి.